తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో జరిగిన ఆసరా చెక్కుల పంపిణీలో ముమ్మడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొన్నారు. మండలంలో 10.84 కోట్ల నగదు 1461 సంఘాలకు నేరుగా వారి బ్యాంకు అకౌంట్లో జమ అవుతుందని ఎమ్మెల్యే అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రతి మహిళకు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంకా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. ఈ సభా కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శుడు రాయుడు గంగాధర్కు మైకు ఇవ్వకపోవడంతో గందరగోళం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, దొమ్మేటి శ్యామలా సాగర్, రాయుడు గంగాధర్, ఎంపీటీసీలు, సర్పంచులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. జగన్ అన్న, ఆయన మీ పట్ల చూపించిన ప్రేమ ఆప్యాయతను బట్టి, అలాగే సతీష్ అన్న నాయకత్వాన్ని బట్టి మీరందరూ 18,186 ఓట్లు మెజారిటీ ఇచ్చారు నాకు మొన్న 2 నెలల క్రితం జరిగినటువంటి 1 నెల క్రితం జరిగిన కౌంటింగ్లో. మరలా సతీష్ అన్న రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో నా మెజారిటీని దాటి మరింత మెజారిటీ సాధించాలని సభాముఖంగా అప్పటిదాకా మీరందరూ కూడా కృషి చేయాలని అక్క చెల్లెలు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి లేచి నిలబడి మీరున్న స్థలాల్లో చప్పట్లు కొట్టి గట్టిగా ఒకసారి లేచి నిలబడి అందరూ ఒకసారి లేచి నిలబడి చప్పట్లు కొట్టి అన్న మాట్లాడబోతున్నారు కాబట్టి ఒక 2 నిమిషాల పాటు చప్పట్లు కొడుతూనే ఉండాలని అక్క చెల్లెలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూర్చోండి. ఆహ్లాదకరంగా ఉందంటే దానికి కారణం మన అక్క చెల్లెమ్మలే. కలకలలాడేస్తుంది గ్రౌండ్ ఇవాళ. ఈరోజు ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం. ఇవాళ జగనన్న చేయూత. జగనన్న మనకి తోడుగా ఉంటున్నాడు. మన పుట్టింటి వాళ్ళు మనకు తోడుగా ఉంటారో లేదో కానీ మన జగనన్న మనకి ఎప్పుడూ తోడుగా ఉంటామని మనకి ఎన్నికల్లో ప్రమాణం చేసిన ప్రకారం, అదేవిధంగా మనకి మొదటి సంవత్సరం చేసిన విడత, అదేవిధంగా ఇప్పుడు కూడా డోక్రా మహిళకు డైరెక్ట్గా మన జమ అయిపోతుంది మనకి డోక్రా మహిళలకు. ఇంకా విధంగా చెప్పాలంటే జగనన్న ఇచ్చిన మాట ప్రకారం మనకి ఏది తప్పలేదు. ప్రతిది కూడా ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మనకు ప్రతిది కూడా అమల్లో పెట్టాడు. ఈరోజు ఇంతమంది ఆడవాళ్ళు ఇక్కడ కూర్చుని ఉన్నారంటే అది జగనన్న దయే. ఆడవాళ్ళకి ప్రత్యేకమైన స్థానం కల్పించి 50% రిజర్వేషన్ చేశారు. మన ఆడవాళ్ళందరూ వంట కుందేల కింద ఉండేవాళ్ళు. గతం ప్రభుత్వంలో జరిగినట్లయితే ఎక్కడ ఆడవాళ్ళు కనిపించేవారు కాదు. ఈ ప్రభుత్వంలో మన జగనన్న పరిపాలనలో కలకల్లాడుతున్న అక్క చెల్లెమ్మలే అందరూనే. అదేవిధంగా జగనన్న దయ వల్ల, మన పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారి దయ వల్ల ఎన్నికల్లో నాకు ఎంపీపీగా నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేనే ఎంపీపీని కాదు, మీరందరూ కూడా ఎంపీపీలే. ఎందుకంటే మీకు చాలా గర్వకారణం ఇది. ఒక మహిళగా ఎంపీపీ అని చెప్పుకోవడం నాకెంత గర్వకారణమో దానికి డబల్ మీ అందరికి కూడా గర్వకారణం. మీరందరూ రేపొద్దు నా దగ్గరికి స్వయంగా వచ్చి నాతో డైరెక్ట్గా మీరు అక్క చెల్లెమ్మలో నాతో మాట్లాడవచ్చు. మీరు జగనన్న పరిపాలన నీతిమైన పరిపాలన ఏ విధంగా ఉంటుందో, మన పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు స్వచ్ఛమైన పరిపాలన ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా నీతి స్వచ్ఛమైన వంచన పూరితమైన హామీనిచ్చి ఆ రోజు గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. 2014 వరకు సక్రమంగా మీరందరూ కూడా మీ మీ సంఘాలని ఒక అద్భుతమైన రీతిలో ఒక క్రమశిక్షణతో మీరందరూ కూడా ఈ డ్వాక్రా సంఘాలని మీరు ఆర్థిక పరిపుష్టి చేసుకుని మీరు నడుపుకునే పరిస్థితి, 10 మంది కూడా దానిలో సభ్యులుగా మీరు చక్కగా నడిపించుకునే పరిస్థితి అప్పటి వరకు ఉండేది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీతో ఎవరు కట్టడం మానేశారు. ఎవరు కూడా మీ సంఘాలన్నీ కూడా డిఫాల్టర్లుగా మారిపోయారు. ఆ రోజు ఏదైతే మీ సంఘాలు మొదటి స్థానంలో ఉన్న సంఘాలన్నీ కూడా 3-4 స్థానాలకి దిగువకి వచ్చేసిన సందర్భాలు మనందరం చూసాం. ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఏదైతే మీకు రుణమాఫీ చేస్తానన్నారో ఆ మాఫీ అనేది, ఆ మాట నీటి మూటగానే ఆ రోజు మర్చిపోయిన సంగతి మనందరం గుర్తుంచుకున్నాం. అలాగే ప్రధానంగా పాపం ఆ రోజు రైతులు కూడా ఎంతో నమ్మి ఆ రోజు చంద్రబాబు నాయుడికి వాళ్ళందరూ కూడా ఓటేసి మోసపోయిన పరిస్థితులు మనం చూసాం. కాలం గిర్రమని తిరిగింది. 4.5 సంవత్సరాలు అయింది. ఎలక్షన్ 6 నెలల ముందు మీ అందరికీ తెలుసు, మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ చేసిన తప్పు
మిమ్మల్ని అందర్నీ దగ్గర చేర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక మోసపూరితమైన పసుపు కుంకుమ అని చెప్పి మీ అందరికీ కూడా బొట్టు పెట్టి పంపించారు. ఆ రోజు నాకు తెలిసినంత 10,000 రూపాయలు ఇస్తానని, అది కూడా మూడు దఫాలుగానే ఇస్తానని చెప్పి మీకు కొంతమందికి వచ్చిందో రాలేదో మనకు తెలియదు. కానీ ప్రజలైతే మటుకు, మీరందరూ మహిళలు అయితే మటుకు చాలా గట్టిగా బుద్ధి అయితే మటుకు చెప్పారు. ఇచ్చిన మాట తప్పితే ఆడపడుచులు తొక్క తీసేస్తామని చెప్పి మీరందరూ కూడా, డ్వాక్రా మహిళలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఒకే మాటగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు పాదయాత్రలో మీరు కలిసి మీ పరిస్థితి, మీ దయనీయ పరిస్థితి, మోసపోయిన పరిస్థితి ఏదైతే మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మీరు ఆయన కలిసి చెప్పారు, ఆయన మీ బాధను విన్నారు, తప్పనిసరిగా మీకు న్యాయం చేయాలనే విధంగా ఆయన ఏదైతే నవరత్నాలని చెప్పి ఈ పేదవాడి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడికి మేలు జరగాలంటే ఒక 9 పథకాలు, ఈ పథకాల ద్వారా ఈ పేదవాడికి, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా మేలు చేయగలుగుతాం, ఈ పథకాలు మనం అమలు చేసినట్లయితే పేదవాడికి పేదరికం నుంచి దూరం చేయొచ్చు అని చెప్పి ఏదైతే నమ్మి ఒక 9 పథకాలు ప్రవేశపెట్టారో, దానిలో ప్రధానంగా మహిళలకు సంబంధించి ఈ ఆసరా పథకాన్ని నవరత్నాల్లో చేర్చడం జరిగింది. దానిలో భాగంగా ఏదైతే ఏప్రిల్ 11, 2019 వరకు, అంటే ఆ రోజు ఎలక్షన్ జరిగింది, ఈ రాష్ట్రానికి దశ మార్చే ఎలక్షన్ జరిగింది, 2019 ఏప్రిల్ 11 నాటికి ఏదైతే ఎంతో అదలగుదలం అయిపోయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయి ప్రభుత్వాలు నడపలేనటువంటి సమయంలో కూడా ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఆగకుండా నడిపినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా ఒక పని చేస్తే ఈ మనిషి ఓటేస్తారా లేకపోతే అరవలేని ఉపయోగం ఉంటుందా అని ఆలోచించి పనిచేసే నాయకులు మనం చూసాం. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కడు ఆశించకుండా ప్రజలు కడుపు నిండా అన్నం తినాలి, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా ముందుకు వెళ్ళాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి అనేటువంటి ఆలోచనతో మరి ఆయన ఒకే జయమైనకి పేదవాడిగా ఉండకూడదు, వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలనేటటువంటి సంకల్పంతో ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి 15 లక్షల మందికి హౌసింగ్ లోన్ శాంక్షన్ చేసి ఇల్లు కట్టుకోవడానికి ఒక కార్యక్రమం చేపడితే మరి కొంతమంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.